స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నెల్లూరు నగరాన్ని మరింత స్వచ్ఛందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరానికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃపరిశీలించి నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటున్నా. నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తో నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీధర్ రెడ్డి చెప్పండి. థ్యాంక్ యూ మణిశ్రీ. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఒక పెద్ద కార్యాచరణ కొనసాగుతా ఉంది. విద్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాల్లో నెల్లూరు విలక్షణంగా ఉంటుంది. ఇప్పుడు పారిశ్రామిక పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో నగరం వేగంగా విస్తరిస్తుంది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వంలోనే నెల్లూరు నగరం సుందరీకరణతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాలను ప్రణాళిక సిద్ధమైంది. కొంత దాదాపుగా 600 కోట్ల రూపాయలతో దాదాపుగా పనులను చేపట్టారు. శుద్ధి జల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ నెల్లూరు నగరాన్ని పారిశుద్ధ్యానికి పరిడి వెళ్లే విధంగా తీసుకునే నిర్ణయాల్లో పునఃపరిశీలన కార్యక్రమం విధానం అనంతరం ఇక్కడ కమిషనర్ దినేష్ నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఇటు స్వచ్ఛ భారత్ కు, ఇటు భూగర్భ డ్రైనేజ్ కి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనుసంధానం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పుడు దినేష్ గారు మనతో ఉన్నారు. దినేష్ గారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కొనసాగించేందుకు, పునఃపరిశీలన తర్వాత కొనసాగించేందుకు తీసుకుంటున్న ప్రణాళికలు ఏంటి? మీరు ఇందాక చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో మనం ఇంచుమించు 650 కోట్లతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది టేకప్ చేశాము. సో మనకి సీవర్ నెట్వర్క్స్, దాంతోపాటు సంబంధించినటువంటి దానికి అనుసంధానంగా ఉండేటటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాటన్నిటినీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. సో ఇంచుమించు 105 MLD, ప్రతిరోజు కూడా 105 మిలియన్ లీటర్స్ ఆఫ్ సివరేజ్ని మనం డిస్పోజ్ చేసి సైంటిఫిక్గా దాన్ని మళ్ళీ ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనకున్నటువంటి కెనాల్స్లోను రివర్స్లోను ఉండేలాగా మనం ఆల్రెడీ నెట్వర్క్ అదంతా కూడా లేచేసి ఉన్నాము. సో వెరీ రీసెంట్గా ఒక 55 MLD ప్లాంట్ని కూడా కమిషన్ చేసుకున్నాము. సో దానికి కావాల్సినటువంటి హౌస్ హోల్డ్ సర్వీస్ కనెక్షన్స్, అలాగే వాటర్ డైవర్షన్స్ ఏవైతే మాకు కావాలో, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మురికి నీరు మొత్తం అంతా కూడా వెళ్ళి పెన్నా రివర్లో కానీ లేకపోతే కెనాల్స్ ద్వారా ఫీల్డ్స్కి వెళ్తుందో, వాటన్నిటినీ కూడా మనకి NGT గైడ్ లైన్స్, అలాగే మనకున్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారము సైంటిఫిక్గా డిస్పోజల్ చేసి మొత్తం వాటన్నిటిని కూడా తిరిగి కెనాల్స్లోకి వదలడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి దాన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో డెఫినెట్గా మనకి నగరపాలక సంస్థలో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ఎడిషన్, బికాజ్ మనకి తెలుసు పూర్ శానిటేషన్, పూర్ హైజీన్ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు చాలా డిసీజెస్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి ఒక ఇండైరెక్ట్గా ఎకనామికల్ ఇంపాక్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎడిషన్ టు ద కార్పొరేషన్. ఈ భూగర్భ డ్రైనేజీ విధానం ఒక ప్రతిష్టాత్మకమైంది. సుందర నగరాన్ని తీర్చిదిద్దే నేపథ్యంలో ఇటు విజయవాడ తిరుపతికి దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే విధానం ఇది. ఇది ఎప్పటికి పూర్తయి అందుబాటులోకి వస్తుంది? మనకి ఓవరాల్ ప్రాజెక్ట్ స్కోప్ చూసుకున్నట్లయితే 100% ఒకవేళ మనం అనుకున్నట్లయితే సుమారు మనకి 85% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 5 MLD ప్లాంట్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చాము. వెరీ రీసెంట్గా 55 MLD ప్లాంట్ని కూడా ఆపరేషన్ తీసుకొచ్చాము. అంటే మనం ఓవరాల్గా 105 MLD ఆపరేషన్ అనుకుంటే సుమారు 60 MLD ప్లాంట్స్ని మనం ఆపరేషన్లోకి తీసుకొచ్చి వాటిని ఈరోజు రన్ చేసుకోగలుగుతున్నాము. ఇంకొక 13 MLD ప్లాంట్ డ్రైవర్స్ కాలనీలో కూడా ఆపరేషన్లోకి వస్తుంది ఇంకొక 1 మంత్లో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే పైప్ నెట్వర్క్స్ అదంతా 85% అయినా కూడా ట్రీట్మెంట్ కెపాసిటీ కూడా మనం 75% ఆపరేషన్లోకి తీసుకున్నాం కాబట్టి, సో అవుట్కమ్ బేస్డ్ పద్ధతిలో మనం అనుకున్నా కూడా ఇంచుమించు 75% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. సో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మీరు హౌస్ హోల్డ్ సర్వీస్ కనెక్షన్స్, మీకు లే చేసినటువంటి సీవర్కి హౌస్ హోల్డ్ సర్వీస్ కనెక్షన్స్ తొందరగా తీసుకొని మరింత శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ పథకంలో నెల్లూరు జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచారు. అలాగే స్వచ్ఛ భారత్ లో కూడా మొదటి 10 సంఖ్యలో ఉండేందుకు కార్యాచరణ కొనసాగుతుందన్న ఒక ఛాలెంజ్ ని మీరు స్వీకరించారు. ఈ ప్రణాళిక ఏంటి?
ముఖ్యంగా మనం చూసినట్లయితే మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఉన్నటువంటి నగరాలన్నీ కూడా 100% ప్రాపర్ శానిటేషన్ తోటి బ్యూటిఫికేషన్ తోటి సో మిగిలిన డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి నగరాలతో మనవి కూడా మన నగరాలు కూడా కంపీట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ రెండు అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద. సో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మరీ స్పెసిఫిక్గా సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అని చెప్పి ఒక ఛాలెంజ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మాన్యువల్గా సీవర్స్లోకి దిగి లెట్రిన్స్ని క్లీన్ చేయడము, దాని తర్వాత సీవేజ్ లైన్స్ క్లీన్ చేయడం అనేది మనం చూస్తున్నాము. సో 2013లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక యాక్ట్ తీసుకొచ్చి కంప్లీట్గా ప్రొహిబిషన్ అనేది చేసింది మాన్యువల్ స్కావెంజింగ్. సో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన సొసైటీలో మన సమాజంలో ఇంకా మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారు అని చెప్పుకోవడము నిజంగా సిగ్గు పడాల్సిన విషయం మనందరం కూడా. సో అలాంటి యొక్క విషయాన్ని, అలాంటి ఒక మంచి లక్ష్యాన్ని మనము నెరవేర్చుకోవాలి అని చెప్పి మేము సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని నిజంగా ఛాలెంజ్గా తీసుకుని నెల్లూరు నగరపాలక సంస్థలో మాన్యువల్ స్కావెంజర్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది. సో ప్రొహిబిట్ చేయడంతో పాటు వాడికి కావాల్సినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ పీపీఈస్ అవన్నీ, అండ్ అలాగే మనకి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చాలామంది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళు ప్రైవేట్ ఆపరేటర్స్ వీళ్ళంతా లైసెన్స్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళ ప్రాణానికి కూడా హాని కలుగుతుందని తెలిసినా కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎటువంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలని ట్రైనింగ్స్ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధంగా ఒక మ్యాన్ హోల్స్లో నుంచి మిషన్ హోల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మనకి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. సో దీని ప్రకారంగా నెల్లూరు ఇంకా అసెస్మెంట్ జరుగుతూ ఉంది, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ సిటీ ఈస్ డూయింగ్ వెల్. మొత్తం అందరిని కూడా మనం ఎలిమినేట్ చేయగలిగాం. సో హజార్డస్ క్లీనింగ్, హజార్డస్ శానిటేషన్ క్లీనింగ్ ఉండకూడదని చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇక్కడ యువ ఐఏఎస్ అధికారి దినేష్ గారు, ఈ నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛ భారత్ అయితేనేమి, సఫాయి మిత్ర ఛాలెంజ్ అయితేనేమి, ప్రతి అంశాన్ని ఛాలెంజ్గా స్వీకరించి దాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు, నెల్లూరుకు ఒక స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు దినేష్ గారితో ముఖాముఖిలో తెలుసుకున్న అంశాలు ఇవి.